రుద్రంగి మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు రెవెన్యూ శాఖ విఆర్ఓ వ్యవస్థ రద్దు ఆమోదం తెలిపిన సందర్భంగా మండల కేంద్రంలోని ఇంద్రచౌక్ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర తెరాస నాయకులు సభ్యులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ విఆర్ఓ చట్టాన్ని రద్దు అసెంబ్లీలో ఆమోదం చేయడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ప్రజలకు వారు ఎంతో మేలు చేశారని చెప్పారు. ఎంపీపీ గంగ స్వరూపరాణి మాట్లాడుతూ విఆర్ఓ వ్యవస్థ రద్దు ఆమోదం పొందడంతో పాటు రెవెన్యూను ప్రక్షాళన చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలు విఆర్ఓ వ్యవస్థ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారని, రైతులకు ఇబ్బంది కలగకుండా ఎంతో మేలు చేశారని చెప్పారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు కేసీ రెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు రైతులకు ఎంతో ప్రయోజనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ గంగ స్వరూపరాణి మహేష్, గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, మాజీ జెడ్పీటీసీ అంబటి గంగాధర్, ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల భూమక, రైతు బంధు సమితి అధ్యక్షుడు కేసీ రెడ్డి నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు కోమిరే శంకర్, పిడుగుల అచిరెడ్డి, దుబ్బ రవి, మరిగడ్డ సతీష్, మేకల రాజేందర్, మారంపల్లి రాజ్కుమార్, శ్యామ్, గణేష్, కాదసు లక్ష్మణ్, అజయ్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులకు, అదేవిధంగా వార్డు సభ్యులకు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హిందూ అసెంబ్లీలో మన బ్రిటిష్ వారు చట్టాలను బూజు పట్టిన చట్టాలను ఈరోజు రూపుమాపి మన కొత్త తెలంగాణలో మన కొత్త రెవెన్యూ చట్టాలను తీసుకొచ్చి మరి ఈరోజు రైతులకు మరియు అందరికీ తెలియవచ్చేలా చట్టాలను తీసుకొచ్చినందుకు ముందుగా స్వాగతిస్తూ మరి మన చట్టాల గురించి మన రైతులకు కానీ ఎవరికైనా అవగాహన లేకుండా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ రైతులందరికీ తెలియవచ్చేలా చట్టాలను చేసినందుకు వారికి మా రుద్రంగి మండలం తరఫున నమస్కరిస్తూ అలాగే ఇటు కార్యక్రమం వచ్చేసిన గౌరవ జడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గ్రామశాఖ అధ్యక్షులకు, మా టీఆర్ఎస్ నాయకులకు, మా రైతు సంఘ సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పూజిస్తాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినటువంటి నూతన రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నూతన రాష్ట్రంగా అవతరించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ అందులో భాగంగానే ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం అందుబాటులో పరిపాలన ఉండిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన కేసీఆర్ గారికి, మన రాష్ట్ర మంత్రివర్గానికి మరియు శాసనసభ్యులకు, ముఖ్యంగా మరి ఈ యొక్క రైతులను ఉద్దేశంగా చేసుకొని, రైతులు కేంద్రంగా చేసుకొని అనేక సూచనలు ప్రభుత్వానికి అందించినటువంటి గౌరవ మన శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు మరియు రైతు బంధు సమితి కన్వీనర్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తావు లేకుండా ఉండే విధంగా మధ్యవర్తులు, దళారులు దోచుకోకుండా ఉండే విధంగా, రైతులు లాభపడే విధంగా, భూస్వాములు కూడా లాభపడే విధంగా, వాళ్ళ పట్టాలు వాళ్ళకి సొంతంగా తీసుకునేలాగా ఒక చట్టాన్ని రూపొందించింది. బ్రిటిష్ కాలం నాడు ఉన్నటువంటి చట్టాలను మార్చే ప్రయత్నం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము కూడా చేయలేదు. ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మనం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అందుకే ఇక్కడికి అందరం కూడా వచ్చి చాలా సంబరంగా, చాలా సంతోషంగా, ఎలాంటి అవినీతి లేనటువంటి ఒక రెవెన్యూ శాఖ మనకు రాబోతుందని, కీలకమైనటువంటి మార్పులలో తన వంతు ప్రయత్నం చేస్తున్నందుకు, రాష్ట్ర ప్రభుత్వంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నందుకు మా అందరి తరఫున, ఉద్రంగి మండల ప్రజలందరి తరఫున కూడా స్థానిక శాసనసభ్యులు రమేష్ చెన్నమనేని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారికి, మరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, కోఆప్షన్ గారికి మరియు ఎంపీటీసీలకు, గ్రామశాఖ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్కి మరియు గ్రామ వార్డు మెంబర్స్కి మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పెట్టాలని